న్యూస్ నారా భువనేశ్వరి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ సమస్త తీసుకెళ్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్, నేను ఏమైనా చేయగలను అనేది నాకు వచ్చింది నా మనసులో. అది కూడా కాదు, మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది బయట కూడా. అందుకే మహిళలు, ప్రతి మహిళకి నేను చెప్తున్నాను, ఇది నా వల్ల కాదు అనేది మీరు అనుకోబాకండి. ఏదైనా కూడా మన మహిళ అనుకుంటే సాధించగలం. అది మీరందరూ గుర్తుంచుకుని ముందుకెళ్ళి మీ గౌరవం కోసం, మీ స్వేచ్ఛ కోసం మీరు ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. తర్వాత కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్ని, ఎందుకంటే నాకు ఇది తెలీదండి ఈ సబ్జెక్ట్ గురించి, మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతా ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో. అది చాలా బాధాకర విషయం, ఈ కార్మికులు మీరు పడే బాధలు. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతో మంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు, చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి కలను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు, కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు, సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత. ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు. తర్వాత కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం పక్కన, మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తోంది ఈ ప్రభుత్వం. మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను. దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావంటే, కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన 2 కిడ్నీలు పోగొట్టుకుని 3 నెలల క్రితం చనిపోయారు అని అంది. అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, కానీ ఈ నిజం గెలవాలని, ఈ ప్రోగ్రామ్తో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు. అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్తీ మద్యం గురించి. ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు, మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో 77 లక్షల మంది రోజువారి కార్మికులు ఉన్నారు. దాంట్లో 31% మంది ప్రజలు రోజువారి పన్నులపై ఆధారపడుతున్నారు. కానీ గత 5 ఏళ్లుగా వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, వాళ్ళు రోడ్డు మీద పడేశారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అభివృద్ధి లేదు. కార్మికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగానికి
మరియు ఆధారపడే వారిని రోడ్డు మీదకి పడేశారు. అట్లానే నిర్మాణ రంగం 3 నెలలుగా పూర్తిగా మూతవేశారు. ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమి జరగనప్పుడు ఏం చేస్తారండి? చదువుకున్న వాళ్ళు, చదవని వాళ్ళు, కార్మికులు వాళ్ళ కుటుంబం గడవాలంటే వాళ్ళు కష్టపడాలి. ఇక్కడేమీ లేనప్పుడు పక్క రాష్ట్రాల్లోకి అందరూ తరలి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే కనీసం 20 లక్షల మందికి ఉపాధి కల్పించేది ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ప్రస్తుతం వారి కుటుంబాన్ని తినడానికి తిండి లేకపోయినా ఆకలితో వాళ్ళు మరణిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి చంద్రన్న బీమా పథకాన్ని వాళ్ళు ఆపేశారు. దీంతో మీ ఆరోగ్యం సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది. భవన నిర్మాణం కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు అందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 13,500 మంది కార్మికులు ఆత్మహత్యకి గురయ్యారు. అట్లానే 3 సంవత్సరాల క్రితం నంద్యాల చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అనే అతను ఈ ప్రభుత్వం బాధలు భరించలేక ఆయన, ఆయన భార్య, ఆయన బిడ్డలతో సహా వాళ్ళు ఆత్మహత్యకి గురయ్యారు. పదే పదే ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదని అనిపిస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీ జీవితాలు మీకు ముఖ్యమైనది. ఇదందరినీ ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి, తప్పదు. అందరం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో, కానీ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి వర్గాన్ని గురించి ఆలోచించి ఆయన ఏ పథకం అయినా ముందుకు తీసుకొస్తారు. దాంతో ప్రజలకి ఏమి, ఆ వర్గానికి కానీ ప్రజలకు కానీ ఏమి లాభం వస్తుంది అనేదే చూసి ఆయన చాలా ఆలోచించి అట్లా చాలా పథకాలు తీసుకొచ్చారు, తీసుకొస్తారు కూడా, ఆ నమ్మకం నాకుంది. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందించేవారు. ప్రస్తుతం సిలికా గన్నులు పనిచేస్తున్న మహిళ కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. అట్లానే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా కార్మికులకి వాళ్ళ జీతాలు అంతంత మాత్రమే, ఒక్కొక్కసారి వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు. అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు. మహిళా కార్మికులకు తగిన భద్రత చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో గురవుతున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా, నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయల బియ్యం పథకం తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండదని ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. 300 ఆ ఒక సంవత్సరంలోనే 360 అన్నా క్యాంటీన్లు నిర్మించారు. ప్రతిరోజు 225,000 మంది భోంచేసేవారు నిరుపేదలు. అట్లానే ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు అన్నా క్యాంటీన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లన్నీ ఆపేసి మీ పొట్టన కొట్టారు వీళ్ళు. అయినా కూడా
దాతలు కొంతమంది తెలుగుదేశం కార్మికులు కానీ తర్వాత లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెనకాడుగేయలేదు. వాళ్ళు చాలా చోట్లలో అన్న క్యాంటీన్ నడుపుతున్నారు. అట్లానే లోకేష్ మంగళగిరిలో 5, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 5 అన్న క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్న క్యాంటీన్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తర్వాత కార్మికులు కోసం బలంగా పోరాడే వ్యక్తి ఎవరు చెప్పండి? మీరు మీకోసం పోరాడే వ్యక్తి ఎవరు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వమే నాయకత్వం. ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే భర్త అవసరం. అట్లానే రాష్ట్రం ముందుకెళ్లాలంటే నాయకత్వం అవసరం, నాయకుడు అవసరం. అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే మనిషి, కుటుంబం కోసం మాత్రం కాదు. నేను ఒకప్పుడు చాలా గొడవ చేసేదాన్ని, నిజం గెలవాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టేటప్పుడు ఒక ఆదివారం 2 గంటలు కూడా ఇవ్వరు. ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను, ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రజలకి సేవ చెయ్యాలని, అది చాలా ముఖ్యం మన దేశానికని. ఆయన అనుకునేదే అది. ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఎస్, ఆయన పని చేయటం ఇష్టం, చెయ్యని. అది ఎవరికి? ప్రజలకి. అదేంటి, మంచి పని చేస్తున్నారు ఆయన, చెడు కాదు కదా. అట్లానే నేను ఊరుకునేదాన్ని ఆయన గురి, ఏది ఇబ్బంది పెట్టలేదు. ఆ 2 గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో. నేనే ముందల పోట్లాడేదాన్ని. నేను మీలాగానే ఒక స్త్రీ కదా, కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో, మొగుడుతో. కానీ ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఇంట్లో కూర్చుని నేను పోటాడింది వేరు, కానీ ఆయన 360 రోజులు మీకే పనిచేయాలి ఆయన అని నేను కోరుతున్నాను. అట్లానే మళ్ళీ చెప్తున్నాను, స్త్రీయే కాదు ప్రతి ఒక్కళ్ళని ఆయన మనసులో పెట్టుకుని ఆయన ముందుకెళ్తారు. మీ కార్మికులు మీరందరూ ఓపిక పట్టాలి. మీరు చాలా ఎదుర్కొంటున్నారు, అది నాకు తెలుసు. మీరే కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం అనే కాదు ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కానీ చివరికి ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బు చేసుకోవటమే వాళ్ళకి. ఈ 5 ఏళ్ళు ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి వర్గానికి వాళ్ళు మంచి పథకాలు తీసుకొస్తారు. ప్రతి కార్మికుడికి ఇళ్ళు మరియు మెరుగైన జీవితం, ఆరోగ్యం, పిల్లలకి విద్య అందిస్తారు తప్పకుండా ఈ కూటమి. తర్వాత అంతేకాదు